Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం జన సైనికుల ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్. జనసేన పార్టీకి సంబంధించినటువంటి 350 మందికి పైగా కార్యకర్తలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ చేసినట్టుగా ఈరోజు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా జనసేన పార్టీకి చెందినటువంటి సామాజిక మాధ్యమం శతగినికి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు కూడా సస్పెండ్ చేసినట్టు జరిగింది. అయితే ఈ సస్పెన్షన్ వెనుక మరి కారణాలు ఏమై ఉంటాయనడానికి జనసేన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేక టీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల యొక్క ప్రమేయం ఉంది అని చెప్పని భావిస్తూ అనుమానిస్తున్నారు. అలాగే జనసేన పార్టీ ఇప్పటికే ట్విట్టర్ కి మరి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది, మా ఖాతాలను ఎందుకు సస్పెండ్ చేశారు అని చెప్పి. ట్విట్టర్ పరిశీలిస్తామని సమాధానం ఇచ్చినప్పటికీ కూడా అసలు సామాజిక మాధ్యమంలో ఖాతాలు సస్పెండ్ అవ్వటం అనేది ఎలా జరుగుతుంది అంటే, మరి సామాజిక మాధ్యమాలు నిర్వహిస్తున్న సంస్థలు అటు ఫేస్బుక్ కానీ ఇటు ట్విట్టర్ కానీ లేక యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వగేరా సంస్థలన్నీ కూడా వాళ్ళ యొక్క నిర్వహణ కోసం వాళ్ళు కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకొని ఉన్నారు. అందులో ముఖ్యంగా ఎవరైనా సరే ఏ ఖాతాదారుడైనా సరే అందులో మరి ఎవరినైనా అబ్యూజ్ చేయడం కానీ అంటే తిట్టడం దూషించడం నిందించడం కానీ లేదా హేట్ కంటెంట్ లేక హేట్ స్పీచ్ అంటే ఇతరులను ద్వేషించే విధంగానో లేక అసహించుకునే విధంగానో సంభాషించడం కానీ లేక అటువంటి కంటెంట్ ను ఉంచడం కానీ లేదా మరి వైలెన్స్ క్రియేట్ చేసే లేక వైలెన్స్ ను ప్రేరేపించే అంటే హింసను ప్రేరేపించే అంశాలు అందులో ఉంచడం కానీ లేక ఏదైనా వర్గాలను కానీ లేక కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ను కానీ ద్వేషించే విధానం కానీ ఇటువంటివన్నీ ఏది చేసినప్పటికీ కూడా మరి వీటిని ఖాతాలను సస్పెండ్ చేయడానికి వాళ్ళు నిబంధనలు పెట్టుకుని ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైనా సరే కంప్లైంట్ చేస్తే ఒక్క ఫిర్యాదు వెళ్ళినా సరే దానికి స్పందించి మరి దానికి సంబంధించి వాళ్ళు ఆ ఖాతాలను సస్పెండ్ చేయటం పరిశీలించడం అనేది వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా చేస్తూ ఉన్నటువంటి అంశం. అయితే ఇవన్నీ దాదాపుగా చాలా మంది ఈ సామాజిక మాధ్యమాల్లో మరి ఖాతాలు కలిగి ఉన్న వాళ్ళందరూ ఫాలో అవుతున్నారా, నిజంగా పట్టించుకుంటున్నారా, దాని ఆ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నారా అంటే ఎక్కువ మంది అలా చేయటం లేదనేదే ఈ రోజున మనం గమనిస్తున్నటువంటి అంశం. ఈ రోజున మరి జన సైనికులకు సంబంధించిన ఖాతాలన్నీ కూడా దాదాపు 350 పైగా ఆఖరికి వారి పార్టీ యొక్క సామాజిక మాధ్యమం శతగిని ఖాతాలు కూడా సస్పెన్షన్ అయ్యాయి అంటే మరి ఈ సస్పెన్షన్ వెనక మరి ఎవరి హస్తం ఉంది అంటే మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేక టీఆర్ఎస్ కానీ అనుమానించడానికి మూల కారణం జనసేన పార్టీ ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క 100 రోజుల పరిపాలనపై ఒక నివేదికని మరి బహిర్గతం చేసింది. దాని తాలూకు రిఫ్లెక్షన్స్ అన్ని కూడా మరి జనసేన కార్యకర్తలు కానీ వారికి సంబంధించిన శతగిని టీం కానీ సామాజిక మాధ్యమాల్లో దానిపై కామెంట్లు చేయడం వ్యాఖ్యానించడం వగైరాలు ఉన్నాయి. మరి అందువలన మరి తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వాళ్ళు ఏదైనా చేశారు అనే దాని మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసి ఉండొచ్చు, లేదా ఈ మధ్య మరి పవన్ కళ్యాణ్ యురేనియం తవ్వకాలకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పనిచేయడం అలాగే దానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఆయన చాలా యాక్టివ్ గా దానిపై ప్రకటనలు చేయడం అలాగే దానికి మద్దతుని కూడగట్టడం ఇటువంటి అంశాలన్నీ జరగడం వలన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కూడా దీనిపై కంప్లైంట్ చేసి ఉండొచ్చు అని ఈ రెండు అంశాల కారణంగా ఈ రెండు పార్టీలని అనుమానిస్తున్నారు. అయితే అసలు సామాజిక మాధ్యమాల్లో ఎవరి ఖాతాలనైనా సస్పెండ్ చేసేలాగా ఫిర్యాదు చేయడం లేక దానిపై ఎక్కువ మంది ఒకేసారి విరుచుకుపడి మరి ఫిర్యాదుల మరి వర్షాన్ని కురిపించేలాగా చేయటం ఇటువంటి అంశాలన్నీ గతంలో ఏ రాజకీయ పార్టీ లేక ఏ వర్గాలు కూడా ఎవరి మీద ఎవరు చేసుకున్న దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా జనసేన పార్టీయే దీనికి మరి ఒక రకంగా ఆజ్ఞలు వాళ్లే ప్రారంభించారు. గతంలో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మరి పవన్ కళ్యాణ్ సినిమాలపై వ్యతిరేక వ్యాఖ్యలు రాశారన్న కారణంతో మొదలైన వివాదంతో కొన్ని నెలల పాటు కత్తి మహేష్ కి మరి జనసేన పార్టీ కార్యకర్తలకి మధ్య నడిచినటువంటి ఒక సామాజిక మాధ్యమ యుద్ధం ఆఖరికి అది టీవీ మాధ్యమాల్లో కూడా నిరంతరం అదే సబ్జెక్టు కొన్ని నెలల పాటు కొనసాగటం, మరి కత్తి మహేష్ ని జనసేన కార్యకర్తలు వెంటాడి వేధించటం, అతనికి ఫోన్లు చేసి అతన్ని తిట్టడం వగైరాలతో చివరాఖరికి మరి కత్తి మహేష్ కు సంబంధించిన ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ యూట్యూబ్ ఖాతాలు కానీ
లేకుండా చేయడానికి వేలాది మంది జనసేన కార్యకర్తలు అతనిపై కంప్లైంట్లు చేసి అతని యొక్క కంటెంట్స్ పై అనేక రకాల ఆరోపణలు చేస్తూ చివరాఖరికి కత్తి మనిషికి సంబంధించిన సామాజిక మాధ్యమ ఖాతాలన్నీ కూడా మరి సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ చేయించడం జరిగింది. మరి ఆ సందర్భంలో మొట్టమొదటిసారిగా ఇలాంటిది జరిగినట్టుగా మరి మనం గుర్తించడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా మరి ఈ రాజకీయ ప్రయాణంలో మరి పవన్ కళ్యాణ్ అనేక వివాదాస్పదమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడల్లా కూడా మరి మీడియాపై కానీ లేక మరి ఈ జర్నలిస్టులపై కానీ కొన్ని సంస్థలపై కానీ ఆయన రకరకాలైన కామెంట్లు చేస్తూ ఒక దశలో మరి ఏబిఎన్ ఛానల్, TV5, TV9 వగైరా కొన్ని ఛానల్స్ ని ఆయన నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ముఖ్యంగా ఏబిఎన్ కు సంబంధించిన ఒక యాప్ ని జనసేన కార్యకర్తలంతా కూడా దానికి మరి డౌన్లోడ్ చేసుకోవడం, దాన్ని మరి తిరిగి అన్ ఇన్స్టాల్ చేయడం, దానికి చాలా తక్కువ రేటింగ్లు ఇవ్వడం, ఇలా ఎక్కువ మంది చేయడం ద్వారా ఆ యాప్ కున్న పాపులారిటీని బాగా డౌన్ చేసి దాన్ని ఎవరూ కూడా డౌన్లోడ్ చేయకుండా ఉండేలాగా మరి చేయడానికి ప్రయత్నించిన సంఘటనలు కూడా జరిగాయి. అలాంటివి అసలు ప్రారంభించింది, మొదలైంది కూడా జనసేన పార్టీ కార్యకర్తలతోనే. ఈ అలవాటుని మరి సమాజంలో ఇట్లా ఒకటి చేయొచ్చు అని చెప్పి అవకాశాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా ఎక్కువ మంది ఇంకా పాటించటం లేదు. ఎవరికి వాళ్ళు ఎవరు మానాన వాళ్ళు పోస్టింగ్లు పెట్టుకుంటూ వెళుతున్నారు తప్ప ఒకళ్ళపై మరొకళ్ళు ఈ రకమైన ద్వేషం ప్రదర్శించే అలవాటును మాత్రం మొట్టమొదటిసారిగా చేసింది జనసేనే. ముఖ్యంగా టీవీ ఛానల్స్ పై కానీ లేక కత్తి మహేష్ లాంటి మరి జర్నలిస్టులు విలేకరులపై కానీ మరి విమర్శకులపై కానీ వాళ్ళు ఈ ఆయుధాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. మరి ఒకప్పుడు మరి తానే ఈ కార్యక్రమం నిర్వహించిన ఉంచడం మూలాన ఈ రోజున తనకే అలాంటి పరిస్థితి ఎదురవటం అనేది జనసేన ఈ రోజున అవాక్కవుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక రోజున ఏ ఛానల్స్ నైతే తాను స్వయంగా ఒక రాజకీయ పార్టీగా ఆయన మరి విభేదించి నిరసించి వాటిని మరి బ్యాన్ చేయాలని ప్రకటించారో, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏబిఎన్ TV5 ఛానల్స్ ని మరి వాళ్ళని బ్యాన్ చేసినప్పుడు, వాళ్ళని ఆ ప్రసారాలు రాకుండా నిలిపివేయించినప్పుడు తిరిగి మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ ఇది చాలా అమానుషం, మీడియాపై ఇటువంటి చేయడం దుర్మార్గం అని చెప్పి తిరిగి ఆయనే ప్రకటించారు. అందుకే పవన్ కళ్యాణ్ అనేక అంశాల్లో తాను అనుసరిస్తున్న విధానం ఒకటి, అలాగే తిరిగి మరి తనకే ఎదురైనప్పుడు తను మళ్ళీ బాధను వ్యక్తం చేయడము, అలాగే తను కొన్ని ప్రారంభించినవే తనకు తిరిగి ఎదురు కావడం, ఇవన్నీ కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ పార్టీకి ఎదురవుతూ వస్తున్నాయి. ఈ రోజున మరి జనసేనకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలన్నీ సస్పెండ్ అవటం కూడా మరి గతంలో వాళ్ళు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా వాళ్ళు నేర్పిన దాన్ని వాళ్ళు చూపించిన దారిలోనే మరి ఈ రోజున వాళ్ళు అనుమానిస్తున్న అసదర వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళు పాటించి ఉండవచ్చు. అందుకే అసలు సామాజిక మాధ్యమాలను ఎవరైనా ఉపయోగించుకునే వాళ్ళు అందులో అసలు మొదటగా ఆ సామాజిక మాధ్యమం సంబంధించినటువంటి ఆ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏమున్నాయి, అక్కడ మనం ఖాతాను ఎలా నిర్వహించుకోవాలి, అసలు దీన్ని మనం ఎందుకోసం ఉపయోగించుకుంటున్నాం. ఈ రోజున చూస్తే ఫేస్బుక్ ని కానీ లేక యూట్యూబ్ ఖాతాలను కానీ లేక మరి అట్లాగే ఇన్స్టాగ్రామ్ కానీ ఇటువంటి వాటన్నింటినీ కూడా ట్విట్టర్లు కానీ మన అభిప్రాయాల్ని వ్యక్తుల అభిప్రాయాల్ని మరి బలంగా వినిపించగలిగేలాగా మనకు ఆ మాధ్యమం ఉపయోగపడుతున్నప్పుడు మన అభిప్రాయాలు బోల్డ్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అంశానికి మాత్రమే పరిమితమై ఉండాలి, వ్యక్తుల్ని దూషించడము లేక కొన్ని వర్గాలను ద్వేషించటము లేక హింసను ప్రేరేపించడము లేక హింసను సమర్థించడము ఇటువంటి అంశాల జోలికి వెళ్ళకూడదు అనే ఇంగిత జ్ఞానంతో గనక మరి సోషల్ మీడియా అకౌంట్స్ ఎవరైనా నిర్వహించుకుంటే ఇటువంటి పరిస్థితి రాదు. మరి ఒక దశలో జనసేన కార్యకర్తలు మా పవన్ కళ్యాణ్ని ఎవరు విమర్శించినా మేము ఒప్పుకోం, మా పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీని ఎవరు విమర్శించినా మేము సహించం, భరించం, దాడులు చేస్తాం, అట్లాగే మా పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమాలు బాగా లేదన్నా కూడా మేము ఒప్పుకోమని మరి చాలా విపరీతమైన ధోరణి ప్రదర్శించినటువంటి సందర్భం. మరి ఆ విపరీత ధోరణిని చాలా మంది సమాజంలో తట్టుకోలేకపోయారు ఆ రోజున. అలా తట్టుకోలేని వారే మరి వారికి వ్యతిరేకంగా సినిమా అనేది పబ్లిక్ లోకి పంపించిన తర్వాత ఎవరి అభిప్రాయం వాళ్ళది బాగలేదంటే మీరు వాళ్ళపై దాడులు చేస్తారా, వాళ్ళని దూషిస్తారా, లేక రాజకీయ పార్టీగా మరి పవన్ కళ్యాణ్ విధానాలని అందరూ మరి దాన్ని సమీక్షిస్తారు, తర్కిస్తారు, అలాగే అందులో తప్పులు వాళ్ళకి నచ్చని అంశాలు ఉంటే విమర్శిస్తారు, ఇది సహజంగా జరిగే పరిణామం,
మరి దీనికి ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని వెంటాడటం, సామాజిక మాధ్యమాల్లో వాళ్ళని దూషించటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జనసేన పార్టీకే జరిగాయి. అందువలన ఈ రోజున ఇటువంటి ఇబ్బంది కూడా జనసేన పార్టీయే ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే మనం ఎదుటి వాడిపై ఒక రాయి విసిరేటప్పుడు తిరిగి మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది చూసుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. అందున ఒక రాజకీయ పార్టీగా, రాజకీయ నాయకుడిగా జనసేన పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఇది ఎంతో అవసరం. ఇదే ఈరోజు కొండబద్దలు.